ప్రతి పేదవాడి సొంతింటి కలను ఏపీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని అన్నారు మంత్రి పేర్ని నాని మూడు రోజుల వ్యవధిలో మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టిస్తున్నామన్నారు గృహ నిర్మాణం చేపట్టడంతో పాటు ఇల్లు లేని వారికి సొంతింటి స్థలాన్ని కూడా అందించే దిశగా సీఎం పనిచేస్తున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో సొంత ఇల్లు లేని పేదవారు రాష్ట్రంలో ఉండరన్నారు మంత్రి పేర్ని నాని పేదలకు అందించే గృహ నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు గత హయాంలో అరసెంటు స్థలమైన పేదలకు ఇవ్వలేదని అంటున్న మంత్రి పేర్ని నానితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోని లేని ప్రతి పేదవారికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూడు లక్షల ఇళ్లని నిర్మాణం చేసి సన్నద్ధం అవుతుంది దీనికి సంబంధించి ఎలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంతమందికి ఇళ్ళు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారని వివరించడానికి మన దగ్గర రాష్ట్ర మంత్రి పేర్ని నాని గారు మన దగ్గర ఉన్నారు సరే మూడు లక్షల ఇళ్ళు ఎప్పుడు ఇవ్వబోతా పదిహేను లక్షల ఇళ్ళని అంటే పదిహేను లక్షల డెబ్బై వేల ఇళ్ళని మంజూరు చేయడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు విడతలుగా తీసుకుని మేము ఇచ్చినటువంటి ముప్పై ఒక్క లక్షల పైచిలకు పట్టాదారులు ఏదైతే ఇంటి స్థలం ఇచ్చామో వాళ్ళని రెండు ఫేజుల కింద తీసుకుని పదిహేను లక్షల పైచీలు కంటే పదిహేను లక్షల అరవై వేలు డెబ్బై వేలు ఇళ్ళు మంజూరు చేయటం జరిగింది అంటే ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు అంటే వారికి ఆర్థిక సహాయం మళ్ళీ తిరిగి కట్టాల్సి అప్పు కట్టాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆర్థిక సహాయాన్ని పేదలందరికీ ఇవ్వటం జరుగుతుంది రికార్డు స్థాయిలో మూడు రోజుల్లో మూడు లక్షల గృహ సముదాయాలు నిర్మించే ప్రక్రియ చేపట్టి రికార్డు అని అంటున్నారు కానీ మీ పార్టీలోనే ఎమ్మెల్యేలు ఈ ఈ నిర్మాణాలు ఈ గృహాలు దంపతులకు కూడా ఏ రకంగానూ సరిపోయే పరిస్థితి లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు ఇప్పుడు మనిషి మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి అది మా పార్టీ ఏమని మా ప్రత్యర్థి పార్టీ ఏమని ఇక పేదవాడికి చచ్చేలోపు సొంత ఇంట్లో ఒక్కరోజన బతికి చచ్చిపోయాలి కుటుంబంతో ఉంటుంది కానీ ఈరోజున ఎన్ని లక్షల మంది ఆ కోరిక తీరకుండా చచ్చిపోతున్నారు గడిచిన ఐదేళ్లలో రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో ఇచ్చినటువంటి స్థలాలు దితే పేదవాళ్ళకి మళ్ళీ ఏ ప్రభుత్వం పంచింది రెడ్డి గారు మరణం తర్వాత ఏ ప్రభుత్వం ఒక పేదవాడి కోరిక తీర్చింది తీరని కోరికగా సొంత ఇంటి కలను ఎక్కడ ఎవరు ఏ ప్రభుత్వం నెరవేర్చింది కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల మందికి ఒకసారి ఇవ్వటం అనేది ఎవడో డబ్బు కోరికలు ఉన్నాడుకో ఇల్లు సరిపోవచ్చు కానీ సొంత ఇంట్లో బతకాలనే వాడికి మాత్రం ఖచ్చితంగా సరిపోద్ది కొలతలు ఉన్నాయి కొలతలు చూసుకోవచ్చు కదా కానీ టీడీపీ ఒక ఆరోపణ చేస్తుంది ఇచ్చినటువంటి స్థలాలకే మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు ఇచ్చినటువంటి గృహ సముదాయాలని పేదలకు ఇవ్వకుండా తీసేస్తున్నారు అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ చేస్తుంది మా ఓటు ఇవ్వండి మాకు అధికారాన్ని ఇస్తే మూడు సెంట్ల స్థలం ఇస్తాము రెండున్నర లక్షలు ఇల్లు కట్టుకుంటా డబ్బులు ఇస్తాము అని చెప్పినటువంటి ఈ తండ్రి కొడుకులు ఒక్క మూడు సెంట్లు కాదు అర సెంట్ స్థలం అక్కడ ఇచ్చారా ఒక్క లబ్ధిదాడికి ఎక్కడికన్నా ఇచ్చారా ప్రజల్ని ఓట్ల రూపంలో చూసే వ్యక్తులకి ప్రజల్ని మనస్సుతో చూసేటువంటి లేదా హృదయంతో పరిపాలించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి లేదు ఇది మొత్తం మీద దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సొంతింటి కళ నిజం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది మూడు రోజుల వ్యవధిలో మూడు లక్షల మందికి గృహ సముదాయం కల్పించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి రాష్ట్ర మంత్రి పేరునని పేర్కొన్నారు కేవలం నాగరాజ్తో జయరాజ్ టీవీ మచిలీపట్నం